ಪರಂ ವಿಷ್ಣು ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇತ್. ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣು ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರುಸಾಕ್ಷಾತ್ ಪರಂ ಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಭಕ್ತಿತೋ ನುವ್ವು ಪ್ರಾರ್ಥನೆ ಚೇಸ್ತೇ ನುವ್ವು ಚೂಡಡಾನಿಕಿ ವೀಲುಗಾ ಅಂತಕಾ ನಿಂಡಿಪೋಯಿನ ಪರಮಾತ್ಮ ಒಕ ರೂಪಾನ್ನಿ ಪೊಂದಾಡು. ವೇದಾಹಮೇತಂ ಪುರುಷಂ ಮಹಾಂತಂ ಆದಿತ್ಯವರ್ಣಂ ತಮಸಸ್ತು ಪಾರೇ ಸರ್ವಾಣಿ ರೂಪಾಣಿ ವಿಚಿತ್ಯ ಧೀರ ನಾಮಾನಿ ಕೃತ್ವಾಭಿವದನ್ಯದಾಸ್ತೇ. ಈ ಮಾಂಸನೇತ್ರಂತೋ ಚೂಡ್ಡಾನಿಕೈನ ವೀಲೈನ ರೂಪಂಲೋಕಿ ಒದಿಗಾಡು. ಇಲ್ಲ ಒದಿಗಿನ ವಾಡೆವಡೋ వాడు దామోదరుడు. వాడు ఎంతగా లొంగిపోతాడంటే భక్తికి కట్టేటటువంటి వాడు కట్టగలడా కట్టలేడా దీంతో సంబంధం ఉండదు. భక్తితో వెంట పడితే దొరికేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడెవరో వాణ్ణి దామోదరుడని పిలుస్తారు. అందుకే దామ్నా ఉదరే మాత్రాతి బద్ధ దామోదర. ఎవరు అమ్మ కడుపుతో, అమ్మ పరమేశ్వరుడి యొక్క కడుపుని ఆవుల్ని దూడల్ని కట్టగా కట్టగా ఇంకా కట్టడానికి పనికిరాక అరిగిపోయినటువంటి తాళ్ళు పక్కన పారేస్తే తాళ్ళు తెచ్చి పశువుల యొక్క పాశములు విప్పేటటువంటి పరమేశ్వరుడి యొక్క కడుపుని పశుపాశములతో కట్టింది. కట్టబడ్డాడు. దేనికి కట్టబడ్డాడు? నేను పశువుల పాశాన్ని విప్పేటటువంటి వాణ్ణి, నేను పశుపాశములతో కట్టబడ్డం ఏటమ్మా, ఇది ధూర్తతనం, ఇలా నేను కట్టబడేవాణ్ణి కాను అని ఆయన అనలేదు. నేను కడతానని వెంటబడింది యశోద, పట్టుకుంటానని వెంటబడింది. పరిగెత్తింది పరిగెత్తింది పరిగెత్తింది. నిజంగా పట్టగలదా పరమేశ్వరుణ్ణి? చిన్న పిల్లవాడిగా ఉన్నాడు చూడ్డానికి. అమ్మ ఎక్కడ కట్టేస్తుందో ఎక్కడ కొట్టేస్తుందో అని బెంగ పెట్టుకున్న వాళ్ళ ఇలా కళ్ళు నులిమేసుకుంటున్నాడు. దొంగ ఏడుపు ఏడిచేస్తున్నాడు. ఎందుకంత అల్లరి అంటే లోకానికి ఒక పెద్ద లీల చేసి చూపించాలనుకున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ లీలని తలుచుకున్నంత మాత్రం చేత కర్మబంధములన్నీ తెగిపోతాయంటారు పెద్దలు. కాబట్టి దామోదర అన్న శబ్దాన్ని చేస్తూ లీలాశకుడు మొట్టమొదట్లోనే కృష్ణ పరమాత్మ యొక్క అత్యద్భుతమైనటువంటి లీలని స్మరిస్తున్నాడు. నీవు ఒకనాడు తల్లి చేత పశుపాశముల చేత కట్టబడ్డావు, అవి నీ నడుము మీద ఒరుసుకున్నాయి, ఒరుసుకుని మచ్చపడ్డాయి. అప్పుడు నిన్ను చూసి దామోదరా అన్న శబ్దంతో లోకం కీర్తించింది. ఈశ్వర నిజంగా నిన్ను కట్టాలంటే కట్టడం సాధ్యమా? ఆ రోజున ఎక్కడి నుంచో పరిగెత్తుకొచ్చావు, పాలిమ్మన్నావు, అమ్మ సగం పాలిచ్చి పొంగిపోతున్న పాల దగ్గరికి వెళ్ళిపోయింది. నీకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. పోతన గారు ఎంత పొంగిపోయారో ఆ ఘట్టాన్ని ఆవిష్కరిస్తూ, సుడిగుచు గిదుకుచు మాలుచు చడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడవెడ గంతులు వయిచుచు కడిసి గడవ బాలకుండు కవ్వము పట్టెన్. ఎక్కడో అడుగుతున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇంట్లోకి. అమ్మ వెన్న చిలుకుతోంది. పరిగెత్తుకొచ్చి, అమ్మ అమ్మ నాకు ఆకలేసేస్తోందమ్మా, నాకు పాలిచ్చేయమ్మా, నాకు పాలిచ్చేయమ్మా అన్నాడు. ఉండరా, పెరుగు చిలుకుతున్నాను రా, ఇప్పుడేమిట్రా అంది. అంటే కుదరదమ్మా, ఇప్పుడు నాకు పాలు ఇవ్వాల్సిందే, నాకు ఆకలేసేస్తోంది అంటే నవ్వింది యశోద. ఏమిటమ్మా నేను ఇంతలా పాలిమ్మని అడుగుతుంటే పాలిమ్మను పాలివ్వకుండా పెరుగు చిలుకుతావా? కవ్వం పట్టుకున్నాడు. గట్టిగా చిలికితే చిన్న పిల్లవాడి చేతులు ఎక్కడ ఒరుసుకుపోతాయో అని చిలుకుతున్న కవ్వాన్ని చిలకకుండా ఆపేసింది. ఆ కవ్వం అక్కడ ఉంచింది, చక్కగా కూర్చుంది, చిన్ని కృష్ణుణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకుంది, ఒక స్తన్యం తీసి నోట్లో పెట్టింది. పిల్లవాడు పాలు తాగుతూ అమ్మ మెడలో ఉన్న హారాల్ని చేత్తో పట్టుకుని అమ్మ ముఖం వంక చూసి ఆడుకుంటున్నాడు. ఇంతలో కృష్ణ పరమాత్మ లోకానికి ఒక గొప్ప విషయాన్ని ఆవిష్కరించాలనుకున్నారు. పొయ్యి మీద పెట్టిన పాలు పొంగుతున్నాయి. చూసింది యశోద. చూసి పిల్లవాడికి మళ్ళీ పాలిద్దామని గబగబా తీసి పక్కన పీట మీద కూర్చోబెట్టి ఆ పాలు దింపడం కోసమని వెళ్ళింది. అప్పుడు పొయ్యిలు ఉండేవి, కట్టెల పొయ్యిలు. కాబట్టి ఆ కట్టెలను దిగజార్చి ఆ పాలు కిందకి దింపేయాలి. చూశాడు, కడుపాలం కడుపారం చనుబాలు త్రావనిసుతున్ కంజాక్ష పీఠమ్ముపై నిడి పొంగారడి పాలు గించుటకునయ్యే గంగా తత్పాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దరిమత్కుంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నతిని విద్యాసంకూల భాష్కుడై. నేను ఆకలి వేసి పాలు పాలంటుంటే సగం పాలిచ్చి పాలు దింపడానికి వెళ్ళావా, చూడేం చేస్తాను అన్నాడు. ఒక పెద్ద రాయి ఒకటి తీసుకుని ఆ కుండ మీద కొట్టాడు. ఆ కుండ పగిలిపోయింది, వెన్నముద్దలతో అన్నీ కింద ఆ పెరుగంతా కిందకి ఒలికిపోయింది. ఓ వెన్నముద్ద తీసుకున్నాడు, కొంచెం తిన్నాడు. అమ్మ వెనక్కి తిరిగి చూసిందో పట్టుకుంటుంది, పట్టుకుందో కొడుతుంది. అందుకని ఏమీ తెలియని వాళ్ళ మిథ్యాసంకుల భాషపుడై దొంగ ఏడుపు ఏడుస్తూ ఆ వెన్నముద్ద పట్టుకుని పక్కనున్నటువంటి గోడ దగ్గరికి వెళ్ళి ఓ రోల్ ఒకటి తిరగేసి దాని మీద నించుని అక్కడ ఉన్నటువంటి కోతులకి వెన్నబెడుతున్నాడు. చూడని చూసింది యశోద.
ఇప్పుడు పిల్లాడు దొంగతనం చేశాడు, పిల్లాడు తప్పు పని చేశాడని కాదు ఆవిడ బెంగ ఇంతకుముందు గోపకాంతలు వచ్చి నీ పిల్లాడు ఇలా అల్లరి చేస్తున్నాడని చెప్తే మా పిల్లాడికి ఏమీ తెలియదమ్మా అంది. వాళ్ళందరూ వచ్చి చూసావు కదా ఎలాంటి వాడో నీ కొడుకన్న ఊతున్నారు. అమ్మ వెనక పరిగెడుతోంది, ముందు తను పరిగెడుతున్నాడు. స్తంభాల చాటన దాక్కుంటున్నాడు. అమ్మ ఇంకెప్పుడు అల్లరి చేయను, దొంగతనం చేయను, నన్ను విడిచిపెట్టమ్మా అంటున్నాడు. కళ్ళు నులిమేస్తున్నాడు, కళ్ళ కాటుకంతా చేతి కట్టుకుపోయింది, బుగ్గల కట్టుకుపోయింది, దొంగేడుపు ఏడుస్తున్నాడు. ఆఖరికి చూశాడు, ఉడల చెమటలగయ నుత్తరీయము జార తరుముకున్న విరిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. ఆయన అయ్యో అమ్మకి ఒళ్ళంతా చెమట పట్టింది, పువ్వులన్నీ రాలి కింద పడిపోయాయి, ఆ కొప్పు ఊడిపోయి జడ వెనకాతల వేలాడుతోంది, ఆ పవిట కొంగు జారిపోయింది, అయినా అమ్మ నన్ను పట్టుకోవాలని ఆయాసపడి పరిగెడుతోంది. పరిగెత్తి పట్టుకుందామంటే లోకంలో ఏమైనా దొరుకుతాయేమో కానీ పరమేశ్వరుడు దొరుకుతాడా? చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తబ్జములన్ చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన రోలన్. ఆయన అలా దొరికేవాడు కాడు, చిక్కడు సిరికౌగిటిలో లక్ష్మీదేవి కౌగిలికి చిక్కడు, చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తబ్జములన్ సనకాది మహర్షుల యొక్క గుండెల్లో చిక్కడు, చిక్కడు శృతిలతి కావాలి, వేదమంత్రముల చేత కూడా ఆయన్ని ప్రతిపాదించడం కుదరదు కాబట్టి చిక్కడు శృతిలతి కావాలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. కానీ అమ్మ తన వెంట పరిగెడుతోందే అని అమ్మ యొక్క ఆర్తిని చూసి దొరికిపోయాడు. దొరికిపోతే అక్కడ ఉన్నటువంటి ఆ తాడు ముక్కలు తీసుకొచ్చి నడుముకి కడుతోంది. ఆ తాడు ఎప్పుడూ రెండు అంగుళాలు తక్కువ వస్తోంది. ఇదేమిటి, ఎన్ని తాళ్ళు కట్టినా రెండు అంగుళాలు తక్కువ అవడం ఏమిటని యశోద ఆలోచించలేదు. వికచ కమలనగిన అలా తిరుగుతూ తిరుగుతూ ఒక్కొక్క తాడు తీసుకొస్తోంది, ముడేస్తోంది, మళ్ళీ కడుతోంది, మళ్ళీ రెండు అంగుళాలు తక్కువ వస్తోంది, మళ్ళీ తీసుకెడుతోంది, మళ్ళీ ఆ తాడు తెస్తోంది, ముడేస్తోంది, మళ్ళీ కడుతోంది. వదిలేసిందో పిల్లాడు పారిపోతాడు, ఎడం చేతిలో పిల్లాడిని పట్టుకుని అలా తీసుకెడుతూనే ఉంది, మళ్ళీ తాడు తెస్తూనే ఉంది. చూశాడు చూశాడు చూశాడు, ఆఖరికి ముడి పడిపోయింది, రోలు కేసి కట్టేసింది. నిజంగా పరమేశ్వరుడు అలా దొరికేవాడా? భీష్మాచార్యుల వారు స్తోత్రం చేస్తూ అంటారు, కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనక ఉరికిన ఓర్వక నుదరంబులోనున్న జగముల వ్రీగుల జగతి కదుల. కడుపులో సమస్త లోకాలు పెట్టుకున్న ఈశ్వరుడు ఏమీ తెలియనటువంటి ఒక గోపకాంత తెచ్చినటువంటి పశువుల్ని కట్టి తీసిన తాడుతో కడితే దొరుకుతాడా? కానీ భక్తికి దొరికిపోయాడు ఆయన. ఈ భక్తికి కట్టబడిన వాడున్నాడే, వాడు పరబ్రహ్మ. వాణ్ణి కడదామని ప్రయత్నించి కట్టలేకపోయారు కొంతమంది. కురుసభలో మేము కట్టేస్తాం కృష్ణుని అన్నారు, వాళ్ళు కట్టారా? ఆయన విశ్వరూపాన్ని చూశారు. భక్తితో కట్టేస్తానంది. జ్ఞానులచే దానులచే మౌనులచే యోగి సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బ్రోలన్ అన్నారు పోతన గారు. ఆ భక్తి కలిగినటువంటి వాళ్ళకి దొరికిపోయినట్టుగా ఆ కృష్ణుడు ఆ పరబ్రహ్మం ఎవ్వరికి దొరకడు. అంత భక్తి కలిగిన వారికి దొరికిపోయాడు. కాబట్టి భక్తికి లొంగిపోయేటటువంటి స్వరూపం ఉన్నవాడా అని సంబోధన చెయ్యడం కోసమని దామోదరా అన్న శబ్దాన్ని ప్రయోగం చేశారు. చెప్తున్నది కృష్ణకర్ణామృతం. ఆ కృష్ణకర్ణామృతంలోనే శ్రీకృష్ణ భగవానుడు దామోదరా అన్న నామాన్ని కీర్తినామంగా ఆయన సంపాదించుకున్నటువంటి నామం, లోకానికంతటికీ భక్తి యొక్క వైశిష్ట్యాన్ని వెల్లడించిన నామం. కాబట్టి దామోదర స్థిరయశ స్థపకోత్తమేన ఆ భగవంతుడు దామోదరుని యొక్క కీర్తిని ఆవిష్కరించేటటువంటి పుష్పగుచ్ఛంగా నేను ఇవాళ ఈ కృష్ణ కర్ణామృతాన్ని లోకానికి అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. లీలాసుకేన విరచితం లీలాసుకేన రచితం తవ దేవ కృష్ణకర్ణామృతం మహతు కల్ప శతాంతరేపి. ఈశ్వర, నా చేత చెప్పబడుతున్నటువంటి ఈ కృష్ణకర్ణామృతం ఏదైతే ఉందో అది 100 కల్పములకు కూడా ఇలాగే ప్రవహిస్తూ ఉండుగాక. ఆయన దానికి పెట్టుకున్న పేరు కృష్ణ కర్ణామృతము అని పెట్టుకున్నాడు. ఎందుకు కృష్ణ కర్ణామృతం అని పేరు పెట్టుకోవాలి అంటే, అమృతము అంటే తాగబడేటటువంటి పదార్థం. పీయూషం ఖలు పీయతే సురజనైర్ దుగ్ధాంబుధిర్ మధ్యతే అంటారు మూకశంకర్లు, మూకపచిశతీ చేస్తూ. పీయూషం అంటే అమృతం తాగబడుతుంది. కానీ తాగబడేటటువంటిది అమృతం అయితే, కర్ణామృతం అయితే చెవుల్లోంచి వెళ్ళవలసిన అమృతం. తాగేటప్పుడు నోటితో తాగుతారు కానీ చెవితో ఎవరు తాగరు కదా. ఒకవేళ అది అమృతమే కావచ్చు, ఇంకోటే కావచ్చు. నువ్వు చెవితో పుచ్చుకోవాలి అంటే ఎవరు మాత్రం చెవితో తాగుతారు? చెవితో తాగరు. ఏ ఇంద్రియం చెయ్యవలసిన పని ఆ ఇంద్రియమే చెయ్యాలి.
నోటితో తాగాలి, నాలుగుతో రుచి చెప్పాలి, కంటితో చూడాలి, చెవితో వినాలి, చర్మంతో స్పర్శి తెలుసుకోవాలి. కానీ ఇవాళ కృష్ణకర్ణామృతం అని పేరు పెట్టినటువంటి లీలాశుకుడు అంటున్నాడు, ఇది అమృతం కానీ చెవుల్లోంచి వెడుతుంది అంటున్నాడు. చెవిల్లోంచి ఎలా వెడుతుంది అంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంద్రియం చెయ్యవలసినటువంటి పనిని ఇంకొక ఇంద్రియం చేసేస్తుంది. అలా చేసింది అంటే అది తన్మయావస్థ. మళ్ళీ మళ్ళీ దొరికేది కాకపోతే అటువంటి స్థితి వస్తుంది. చూపుల శ్రీపతి రూపము నాపో ఒక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చిమంద మధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్న అన్నారు పోతనగారు. శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైతే అదితికి చూపులతో తాగేసిందయ్యా అన్నారు. చూపులతో తాగేయడం అంటే చూపులతో ఎలా తాగుతుంది అంటే, చూపులతో ఆయన యొక్క స్వరూపాన్నంతటినీ మనసు మీద ముద్ర వేసుకునేటట్టుగా తాగేసింది. అంటే నోటితో చెయ్యవలసిన పని కన్నులతో తాగింది ఆ రోజున అదితి. అలాగే అమృతాన్ని తాగితే ఏ రకమైనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందుతారో, ఈ కృష్ణ భగవానుని యొక్క లీలలు ప్రతిపాదింపబడినటువంటి కృష్ణుని యొక్క గుణములతో కూడినటువంటి గుణములనబడేటటువంటి మకరందపు ఝరి లహరి ప్రవాహమైనటువంటి ఈ కృష్ణకర్ణామృతం ఒడ్డున నిలబడి దాని మీద వచ్చేటటువంటి ఒక్క తుంపర నాలిక మీద పడినవాడైనా సరే ఇక వాడు పుట్టవలసినటువంటి అవసరం లేదు. కానీ ఈ కృష్ణకర్ణామృతం వినపడవలసినటువంటి విషయం. వినపడవలసినది అంటే వేరొకరు చెప్పవలసినది, ఒకరు చెప్పి వేరొకరు వినడం అంటే పరమ భక్తి కలిగినటువంటి వాడైతే మాత్రమే వినడానికి వెళ్ళి కూర్చుంటాడు. వాడికి అది అవసరం అనుకుంటేనే వెళ్ళి కూర్చుంటాడు. ఏమీ తోచట్లేదండి, సరదాగా అలా వెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళొస్తామని ఎవరు వెళ్ళరు కదా. కనీసం జబ్బు తగ్గిందని చెప్పడానికి కూడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళరు. జబ్బు ఉంటేనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. ఏంటి నా దగ్గరికి అందరూ అనారోగ్యంతో వస్తారని డాక్టర్ గారు విసుక్కోవచ్చా? విసుక్కోకూడదు. డాక్టర్ గారు అనేటప్పటికీ వెళ్ళేదే వైద్యం కోసం, రోగాలతో ఉన్న వాళ్ళే వెళతారు. అలాగే ఎవరు ఆర్తి కలిగిన వాళ్ళో, ఎవరు భగవంతుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరు ఈ మనుష్య జన్మలో మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని పొందాలనుకుంటున్నారో అటువంటి వారు భగవంతుడైనటువంటి కృష్ణుని గురించినటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసమని అత్యంత వినయ విధేయతలతో వెళ్ళి కూర్చుని శ్రవణం చెయ్యవలసినటువంటి విషయం కృష్ణ కర్ణామృతం. అప్పుడు చెప్పబడుతుండగా శబ్దస్వరూపమైనటువంటి ఈ విషయము వక్త యొక్క నోటిలోంచి పైకి వచ్చి ప్రవహించి మీ చెవులగుండా లోపలికి వెళ్ళి చెప్తున్నటువంటి వాడి మనస్సులో ఉన్నటువంటి స్థితి మీ మనస్సుకి కూడా కలిగిన నాడు సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో అన్నట్టుగా సభ ఒకటి అయ్యి ఇది కృష్ణస్వరూపమై అది విన్నటువంటి వాడు మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి అమృతాన్ని తాగిన వాడై మోక్షాన్ని పొందుతాడని చెప్పడం కోసమని దానికి శ్రీకృష్ణ కర్ణామృతం అని పేరు పెట్టుకున్నారు లీలాశుకుల వారు. అటువంటి కృష్ణ కర్ణామృతాన్ని వినడము అంటే ఎవరు మోక్షానికి అధికారులయ్యున్నారు, ఎవరు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నారో వారు తప్ప వేరొకరు కృష్ణకర్ణామృతాన్ని వినలేరు. ఒక చోట కృష్ణకర్ణామృతానికి ఇద్దరే ఉన్నారంటే నువ్వు బెంగ పెట్టుకోవద్దు. ఎందుకు బెంగ పెట్టుకోవద్దు అంటే భాగవతం మోక్షానికి సంబంధించినటువంటి విద్య. భాగవతం సుఖమహర్షి చెప్పినప్పుడు వినడానికి ఉన్నవాడు ఒక్కడే, పరీక్షిత్ ఒక్కడే విన్నాడు. ఒక్క పరీక్షిత్ కోసమే భాగవతం చెప్పారు. కృష్ణకర్ణామృతాన్ని చెప్పేటప్పుడు లీలాశుకుడు కూడా అంతటి ధృతితోటి చెప్తున్నాడు. కాబట్టి కృష్ణకర్ణామృతం వినేటటువంటి వాళ్ళు ఎవరో ఎవరు యోగ్యులో ఈశ్వరుడు నిర్ణయిస్తాడు. తప్ప మీరు బలవంతంగా తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఈశ్వరుని యొక్క అనుగ్రహము లేనివాడు కృష్ణకర్ణామృతమును వినలేడు. ఇది పరోక్షంగా లీలాశుకుని యొక్క తీర్పు ఆ పేరు పెట్టడంలో. అంత మహోత్కృష్టమైనటువంటి విషయాన్ని నేను ఇందులో ప్రతిపాదన చేస్తున్నాను అంటూ ఆయన ఒక అద్భుతమైన విషయాన్ని ఆవిష్కరించాడు. ఆయన అన్నాడు, శైవావయం నఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరా నితరాం తథాపి చేతోమదీయమతసీ కుసుమావభాసం స్మిరాననం స్మరతి గోపవధూ కిశోరం అన్నాడు. ఏమయ్యా నువ్వు కృష్ణుడి పట్ల ఇంత ప్రేమతో ఉన్నవే, ఇంత భక్తితో ఉన్నవే, నువ్వు కృష్ణుణ్ణి అనుభవించావే, నువ్వు అనుభవించడం వల్ల నీలోంచి అమృతం పైకి ఉబికిందే, లోపలికి తరచి తరచి చూడగా పాల సముద్రాన్ని పట్టి చిలకగా చిలకగా ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికే మంద రాగము తిరిగి చెప్పుడిదేమి అని ఆ రోజున
పోతన గారు భాగవతంలో చెప్పినట్టు పాల సముద్రాన్ని చిలికితే చిలికితే అమృతం పుట్టినట్టు లోపల మనస్సుతో మదించి మదించి లోపలికి వెళ్ళి ఆత్మానుభూతియే కృష్ణకర్ణామృతంగా నీలోంచి వాగ్రూపంగా బయటికి వచ్చింది. అంటే నీవు అంతగా కృష్ణ భక్తుడివా? ఏ కృష్ణ మంత్రం చేశావు? ఎలా కృష్ణుణ్ణి ఇంత ధ్యానం చేశావు? అంటే ఒక చిత్రమైన విషయం చెప్తున్నాడు లీలాశకుడు. మేము సహజంగా పరమశివ భక్తులం, మేము శైవావయం, నకలు తత్ర విచారణీయం, మీకు అందులో ఇంత పెసరను మానం అక్కర్లేదు. కృష్ణకర్ణామృతం చెప్పినటువంటి లీలాశకుడు చాలా గొప్ప కృష్ణ భక్తుడు. కృష్ణ మంత్రం చేశాడని మీరు అనుకుంటున్నారేమో, నేను కృష్ణ మంత్రం ఏదీ చేయలేదని చెప్పాడు ఆయన. శైవావయం, మేము శైవులం, మాకు పరమశివుడు కులదైవం, మేము పరమశివుణ్ణి ఆరాధన చేస్తాం. శైవావయం నకలు తత్ర విచారణీయం, మీరు దాని గురించి నిజమా? అబ్బే ఇది ఎవరో ప్రక్షిప్తమేమోనండి, ఎవరో రాశారేమోనండి, లేకపోతే కృష్ణకర్ణామృతం లీలాశకుడు ఎలా చెప్పాడే అండి, ఇలాంటి అనుమానం నీకు అక్కర్లేదు. నకలు తత్ర విచారణీయం, దాని గురించి చర్చ అక్కర్లేదు. అసలు నేనే చెప్తున్నాను, మేము శైవులం. అదేమిటయా, మరి నువ్వు శైవుడవైతే నీకు కృష్ణుడి మీదంత భక్తి ఏంటి? పంచాక్షరీ జపపరాని తరాం తథాపి, ఇంకొక మాట కూడా చెప్పనా, నేను ఎప్పుడూ పంచాక్షరీ మహామంత్రం చేస్తాను. పంచాక్షరి మహామంత్రం పరమశివుణ్ణి ప్రతిపాదన చేస్తుంది. నేను ఎప్పుడూ పరమశివుణ్ణి ఉద్దేశించినటువంటి పంచాక్షరి మంత్రాన్ని లోపల తిప్పుతూ ఉంటాను. నేను శైవుడిగా పుట్టి శైవుడిగా బతుకుతూ పరమశివుడి యొక్క భక్తుడనయ్యుండి ఎప్పుడూ పంచాక్షరి మంత్రం తిప్పుతున్నా. చేతో మదీయమత సీకుసుమావభాసం, నా మనస్సు మాత్రం ఆ అవిసె పువ్వు ఎలా ఉంటుందో అలా నల్లటి కాంతితో మెరిసిపోయేటటువంటి చిన్ని కృష్ణుణ్ణి నా మనస్సు లోపల చూస్తూ ఉంటుంది. అంటే శివభక్తుడైనా, శైవుడై పుట్టినా, పంచాక్షరీ మహామంత్రం జపం చేసినా, కృష్ణ భగవాను లోపల స్మరణ చేసేటప్పుడు నువ్వు పంచాక్షరీ చేస్తున్నావు కాబట్టి నేను నీకు సాక్షాత్కరించడం కుదరదని పరబ్రహ్మం అన్నదా? అనలేదు. మంత్రమేం చెప్పావు కాదు, నీ మనస్సు ఏ రూపాన్ని పట్టుకుందో ఆ రూపంతో ఈశ్వరుడు నీకు కనబడతాడు, నిర్ధారించి చెప్తున్నాడు లీలాశకుడు ఇవాళ. కాబట్టి శైవావయం నకలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరాని తరాం తథాపి చేతో మదీయమతసీ కుసుమావభాసం స్మేళాననం స్మరతి గోపవధూ కిశోరం. నేను ఎప్పుడు నా మనస్సులో నేను పంచాక్షరీ మంత్రమే చేస్తున్నా, నాకు ఎప్పుడు కనపడేవారు ఎవరో తెలుసా? స్మేరానం చిరునవ్వుతో కనపడుతూ ఉంటాడు. ఆ చిరునవ్వుతో ఉండేటటువంటి ఆ కృష్ణుడు గోపవధూ కిశోరం. ఆయన గోపకాంతలతో కలిసి తిరిగినటువంటి చిన్ని కృష్ణుడు. ఎందుచేత అంటే అవతారాల్లో అనేకమైనటువంటి అవతారాలు ఉన్నాయి, ఈశ్వరుడు యొక్క అవతారాలు. కృష్ణ భగవాను యొక్క అవతారానికి మాత్రం ఒక గొప్ప మినహాయింపు ఉంది. రామచంద్రమూర్తిగా అవతరించాలి అని శ్రీ మహావిష్ణువు నిశ్చయం చేసుకున్ననాడు తల్లి కడుపులో 10 నెలలు ఉన్నారు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే దితిదైవత్యే సోచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం మిద్దునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు వాల్మీకి మహర్షి రామాయణంలో. 12 నెలల కౌసల్యాగర్భవాసం చేసి బయటికి వచ్చాడు రామచంద్రమూర్తి. కృష్ణ భగవానుడిగా ఆవిర్భవించాలనుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు మాత్రం అమ్మ కడుపులోంచి పిల్లవాడిగా పైకొచ్చినట్టు లేదు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచన విహారు మరుకుండల ప్రభాజిత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోజ్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. సాక్షాత్ శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నటువంటి చతుర్భుజుడైన శ్రీమన్నారాయణుడై ఆవిర్భవించాడు ఆ రోజున కారాగారంలో. అర్ధరాత్రి వేళ శ్రావణ మాసంలో అష్టమి తిథి నాడు కటిక చీకట్లో తల్లిదండ్రులకు దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి పిల్లవాడు తల్లిదండ్రులకి బోధ చేశాడు, నన్ను తీసుకెళ్లి నందవ్రజంలో పెట్టండి అని. లోకంలో ఎక్కడైనా తల్లిదండ్రులు పిల్లవాడికి చెప్తారు, పిల్లవాడు తల్లిదండ్రులకి చెప్పాడు. శ్రీకృష్ణావతారంలో ఆయన తీసుకెళ్లి పిల్లవాడిని అక్కడ పెట్టాడు. పెడితే యశోదకి తెలియదు తన కొడుకు కాదన్న విషయం.
అసలు తన కొడుకైనటువంటి దేవకీదేవికి కృష్ణుణ్ణి మనం అక్కడ పెట్టేశాం కదా, ఈ ఆడపిల్ల మనది కాదన్నటువంటి విషయం దేవకి మరిచిపోయింది. ఆ ఆడపిల్లని కంసుడు చంపేస్తానంటే అన్న శమింపు మన్న తగదల్లుడు కాదిది మేనకోడలవు మన్నన చేయు మన్న నిన్ను మానిని చంపుట రాచపాటి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవత్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిన్ను శరణంబు వేటదన్ అంటూ ఒకటికి పది మాటలు అన్న 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 అంటూ బతిమాలుకుంది ఆడపిల్లని విడిచిపెట్టమని. అసలు ఎవరికి కొడుకు పుట్టాడో ఆవిడ మరిచిపోయి తనకి కూతురు పుట్టారనుకుంటోంది, ఎవరికి కూతురు పుట్టిందో ఆ తల్లేమో నాకు కొడుకే పుట్టాడనుకుంటోంది. అసలు నిజంగా ఎవరికి పుట్టి ఎవరి దగ్గర పెరుగుతున్నాడో ఆ పసిపిల్లవాడికి న్యాయంగా లోకంలో తెలియకూడదు అలా మార్చేస్తే. కానీ ఆయనకి మాత్రం తెలుసు నేను ఇక్కడ పుట్టను లేదు, అక్కడ ఇక్కడ ఇక్కడ పెరుగుతున్నవాడిని అక్కడ పుట్టాను, అక్కడ పుట్టినవాడిని ఇక్కడ ఉన్నాను తప్ప ఈ తల్లికి పుట్టినవాడిని కానని తెలుసున్నవాడు చిన్నపిల్లవాడు ఒక్కడే. అన్నమాచార్యులు వారు అందుకే ఈ అవతార ఘట్టాన్ని చూసి మురిసిపోయి ఆయన అన్నారు, అయ్య బాబోయ్ ముద్దుగారే ఏ సోద ముంగిటముచ్చాము వీడు తిద్దరాని మహిమాల దేవకీసుతుడు అన్నారు. అయ్య బాబోయ్ ఈయన మహిమలే మహిమలు, ఎక్కడైనా లోకంలో పిల్లాడు ఇలా ఉంటాడా, ఆశ్చర్యకరమైన పిల్లాడన్నారు. పరబ్రహ్మం ఏమిటి, పిల్లలతో కలిసి తిరగడం ఏమిటి, అందులో ఎటువంటి పిల్లలతో, గోపాల బాలులతో కలిసి తిరిగాడు. ఇది గోపవధూ కిశోరం అంటాడు లీలాశకుడు. పోని ఋషులతో కలిసి ఉన్నాడు, రామచంద్రమూర్తిలా ఏదో అరణ్యవాసం చేశాడు, ఋషులు మాత్రమే దర్శనం చేశారు, తర్వాత వచ్చారు పట్టాభిషేకం చేసుకున్నాడు, ఒక్క సభ తీర్చినప్పుడు మాత్రమే దర్శనం చేసుకోగలరనుకుందామా, తనంత తానుగా గోపాల బాలులతో కలిసి ఆడుకున్నాడు. ఆడుకోవడంలో కూడా ఎంత దారుణంగా ఆడుకున్నాడు, పోని రామచంద్రమూర్తి ఆడుకున్నట్టు ఆడుకున్నాడా, తన్నుచు గుద్దుచు నగచు తద్దయు కైవడి కూడి ఆడుచు మన్నన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింత చొప్పునే అన్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు. ఆ పిల్లాన్ని కౌగిలించుకున్నారు, ఆ పిల్లాన్ని కాళ్ళతో తన్నారు, చేతులతో గుద్దారు, ఆ పిల్లాన్ని గిల్లారు, ఆ పిల్లాడితో కలిసి ఎంగిళ్ళు తిన్నారు. ఏమి భాగ్యం ఈ కృష్ణ పరమాత్మతో ఆడుకున్న గోపాల బాలుడిది, ఇతర అవతారాల్లో ఇంత సౌలభ్యం లేదు, ఒక్క కృష్ణావతారంలోనే ఈ సౌలభ్యం.